హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశం ఏమిటంటే నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రాముని శత జయంతి ఉత్సవాలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సభలో పాల్గొన్నటువంటి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాల వారు మెచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రాముడని, ప్రజల హృదయాలలో సుస్థిరంగా నిలబడిపోయారని, ఈ తెలుగు జాతి గర్వించదగ్గ సార్వభౌముడని, తెలుగు జాతి ఉన్నంత కాలం ఆ నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరి హృదయాలలో సుస్థిరంగా ఉంటారని చెబుతూ తన యొక్క డైలాగుల ద్వారా, స్పీచ్ ద్వారా అక్కడ వీచేసినటువంటి అభిమానులను, ప్రేక్షకులను హర్షధ్వానాల మధ్య ఉపన్యాసాన్ని ముగించడం జరిగింది. ఇప్పుడు స్వయంగా ఆయన మాటల్లో ఆయన ఏమన్నారో, ఏ విధంగా డైలాగులు చెప్పారో స్వయంగా ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. జన్మించి ఈ జన్మనెత్తి మీ అందరి మన్ననలు పొందడం, మీ అందరి ఆదరాభిమానాలు పొందడం, నా సినిమా ద్వారా కూడా, నా సినిమా ద్వారా కూడా మీ అందరికి ఏదో ఒక సందేశం, ఏదో ఒక ఆలోచన రేకెత్తించడం లాంటివి జరుగుతున్నాయంటే అది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భావస్వరాన్ని జన్మాంతర సౌరుదాన్ని అంటాం. అంటే పూర్వజన్మ వాసనతో ఈ జన్మలో ఏదో కొంతమందిని మనం తిరిగి పొందగలుగుతాం, కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నా అభిమానులు ఉన్నారు, నా అభిమానులు, వాడు నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళ అభిమానమే నాకు శ్రీరామ లక్ష్యాన్ని నేను ఎప్పుడు భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం అన్నది ఎటువంటి ప్రలోభానికి లొంగేది కాదు, ఎటువంటి డబ్బుకి అమ్ముడు పోయేది కాదు అభిమానం. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, గంసాన్ని నేను రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుణ్ణి, కల్లుగిది కార్మికుణ్ణి, కల్మశలని, యాదవుణ్ణి, ఆపదలు ఆదుకుని బలమని వ్యక్తిత్వంలో రాజుని అమలు మర్పించే కమ్మని, పౌరుషాలు రెడ్డిని, భుజ బలంలో కాపుని, మీ బాలకృష్ణ. అందుకని నా సినిమాల విషయాలకు వస్తే ఎటువంటి, నేను చెప్పాను నాన్నగారు సినిమాలు అయితేనేమి, ఆయన రాజకీయాల్లోకి వచ్చాకైతేనేమి, ఎటువంటి ఈ యొక్క పార్టీలకు అతీతంగా కులాలకి, మతాలకి, వర్గాలకి, విద్వేషాలకి, వైషమ్యాలకి, అలాగే వీటికి దూరంగా మీరు మీ అభిమానాన్ని కురిపిస్తున్నారు. అదే పూర్వజన్మ సుక్తిగా ఆ పుణ్య దంపతులు వాగ్రతో సంపరతో వాగ్రత బతిపితే జగదోపితరం అందే పార్వతీ పరమేశ్వరం. మాతృ ప్రార్థన, నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత, నా హరే పరత శ్రాత నాన్ను తాత్ పాతకం పరం, యస్మాత్ పార్థివ దేహ ప్రాతురూపతుల భక్తి గురుణ సంతుల మాంసీ శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తయ్యే పిత్రే. ఏదన్నా కళ్ళ ముందు కనిపించేది ఇద్దరే దేవుళ్ళు, ఒకటి సూర్య భగవానుడు, రెండోది జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అందుకే అంటున్నాను.